ఎవరో? నేను క్లబ్ అంటే వస్తానండి. ఏంటి? భాస్కర్ గారి ఉత్తరం కళ్యాణి మారికి ఇవ్వమని పంపారు. పెద్దబాబు గారు ఎక్కడ ఉన్నారు? క్లబ్ లోనే ఉన్నారు. సరే నా ఇస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా, పెద్దబాబు గారి క్లబ్ నుంచి ఏదో ఉత్తరం పంపారమ్మా. ఏమిటండి ముఖ్య విషయం? ఏమోనమ్మా. ఏది చదువు? నేనా? నేను బొత్తిగా చదువురాని మొద్దునమ్మా. రాము, రాము ఇలా ఎవడకా ఈ ఉత్తరం కొంచెం చదువు. రాము. ఏమిటి లెటర్? ఎవరైనా నాన్నకు సందాలకు అప్లికేషన్ పెట్టారా? కాదు బాబు, మీ అన్నయ్య రాశారు చదువు. అయ్యో, అన్నయ్య రాసిన ఉత్తరమా? అందులోనూ నీకు? తప్పు తప్పు, నీ చదవకూడదు. పర్వాలేదు చదువు బాబు. అప్చారు అప్చారు. చిన్నబాబు, చిన్నబాబు, ఇది ఎవరు చదువుకునేది? నాకు చదువు రాదని తెలిస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏమో. ఇందులో ఏం రాశారు? ఏదైనా ముఖ్యమైన విషయం అయితే ఇప్పుడు ఎవరు చేయటం? అయ్యో అమ్మా. మీరంతా పెద్దబాబు స్నేహితులు అనుకుంటారా? వీరు మా మామగారు దశరామయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. రండి. మీరంతా భోజనం చేశారనుకుంటారు? నేను ఇప్పుడే భోజనం చేశానులేండి. పెద్దబాబు, నీ చపాతీని పూట అలాగే ఉంది, పోయి తిండిరా, నేను మాట్లాడుకుంటాను మీరుతో. మరి మా సంగతి బాగానే ఉంది. ఈ పూట ఇక్కడ విందు కదా అని పొద్దుడు నుంచి కేవలం మంచినీళ్లు తాగి కడుపంతా ఖాళీగా ఉంచుకు వస్తే నిర్బలేవరే. అయితే పెద్దబాబు, ఇంతమంది భోజనానికి వస్తున్నారని మాట మాత్రమే కబుర్ చేస్తే బ్రహ్మాండమైన వంట వండించేవాడి. ఊరుకో మామయ్య, నేను ఎప్పుడో కబుర్ నుంచి ఇట్లా పంపించాను. పర్వాలేదు, వేసుకుంటాం భోజనం చేసి. ఎవరికి వెళ్ళి టికెట్లో కూర్చున్నాం? అంతా రెడీయారా? ఏమిటేమిటి? మా స్నేహితులందరూ వచ్చారు, భోజనాలు వడ్డించు. భోజనాలా? ఇదిగో 5 నిమిషాలు వంట చేస్తాను. 5 నిమిషాల్లో వంట చేయటం నాకేమీ అర్థం కావట్లేదు. తర్వాత ఏముంది? వీసడల్లా ఏ దమ్ము తినేశాను, 15 రూపాయలు పని గెలిచాను. చూస్తే సన్నగా ఉన్నది, అమ్మ తలుగా ఎలా తిన్నారండి? లోపల సొమ్ము కదా, ఎంత తిన్నా జీర్ణం అయిపోతుంది. మిస్టర్ బాస్కే, మీ పెళ్లి కూడా రాలేకపోయాం, మీ వైఫ్ని ఒక్కసారి చూడాలనుంది, పిలిపిస్తారా? ఉండవే, జమీందారు గారు కోవాలంటే సామాన్య. అవునవును, స్టైల్ గా డ్రెస్ చేసుకొని దానికి తగ్గట్టుగా నగలు పెట్టుకుని సాక్షాత్తు మోహినిలాగా రావద్దు. ఇంకా మేకప్ కూడా ఎండదు, ఇప్పుడే లిప్స్టిక్ వేసుకుంటుండొచ్చు. ఏమిటి బాబు? ఏమిటి వదిలేది? వాటి దుంప దగ్గర కావాల్సినప్పుడే ఆ కట్టెలు మండవు. ఆ వచ్చిన వాళ్ళని చూస్తే బకాసురు బ్రదర్స్ లా ఉన్నారు. నీకెందుకని శ్రమ? నేను హోటల్కి వెళ్ళి క్యారీతో భోజనాలు తీసుకొస్తాను. ఈ లోపల వచ్చిన వాళ్ళకి కాఫీ బిస్కెట్స్ ఏమైనా ఇచ్చి సత్పాటు చేసుకో. అలాగే బాబు. మిస్టర్ భాస్కర్, కాస్త సూపు అయినా తెప్పిద్దు, ఆకలి దహించిపోతున్నది. వస్తుంది. మిస్టర్ భాస్కర్, మీ భార్య అని చూడాలని ఉబ్బళ్ళు ఊడుతూ ఉన్నా. ఆమె చేత పంపకూడదు, పనిమని చేత పంపకపోతే? అది మనిషి, మా భాస్కర్ భార్య కళ్యాణ్. భాస్కర్ మన లేఖాలు చేసేవాడుగా, చూడు ఆయన దొరికిన బ్యూటీ. ఆకాశం మించి అప్సర్సులు దిగుమతి చేస్తారనేవాడే పాపం. ఆఖరికి ఈ బ్లాక్ బర్డ్. ఏంటి మీరు మీరే గుసగుసలాడుకుంటున్నారు? ఓహో, భాస్కర్ భార్య నల్లగా ఉందని కదూ, ఏం చేస్తాం, దేవుడు అలా ఊరుస్తాడు. ఇంతెందుకు చూడండి, ఈ అమ్మాయి రంభలా ఉంది. ఆ అమ్మాయి పెరుగుతూ కుంభకర్ణులాగా ఉన్నాడు, ఆయన అందంగా ఉన్నాడు, ఆయన భార్య సూర్పణకు దరిదాసంలో ఉంది. సుస్థిరో అస్థిరమో ఏమండి, సంవత్సరాలే తారుమారు చేసేస్తున్నారు. ఆవిడ నా వైపు, ఈవిడ అతని భార్య. అది కాదు, ఎవరు భార్య అయితేనేమి? ఆ బ్రహ్మదేవుడు తెలుగుని గురించి మాట్లాడుతున్నాను. ఆ మీద ఎందుకు ఎందుకు భోజనం ఉంటే ఒడ్డించు, లేకపోతే కొమ్మను. నువ్వు నాకు ఇక్కడ ఏం పనే? పర్వాలేదు భాస్కర్, రేపు ఎయిర్పోర్ట్ వస్తాం. వస్తాం భాస్కర్. Thank you.
సాధించాలని ఎన్నాళ్ళ నుంచి ప్లాన్ చేసుకున్నా. లేదండి. ఏమిటి లేని జ్ఞానం ఉండక్కర్లా. దేవుడి చాలంతా వెళ్ళగోలేదు. కాస్త మొహం కట్టుకుని బట్టలు మార్చుకోవటం అనేది లేదు. అది కాదండి. ఏమిటి కాంతి? అసలే నువ్వు అప్సర్సవి. దానికి తోడు మొహానికి ఇంత మసి పూసుకుని పెజిల్లాగా పది మందిలోకి వచ్చావే సిగ్గులేదు. ఓహో, వాళ్ళు నిన్ను చూచి పని మనిషి అనుకుంటే నువ్వింత కష్టపడుతున్నావని నేను అనుకోవాలనా? కోప్పడకండి. నువ్వు పెద్ద జమీందారిని అయిపోయావు కదూ, నీకు తిరిగి ఎక్కడది చదవడానికి? ఇంటి పత్రం చేతిలోకి వచ్చేటప్పటికి కళ్ళు నెత్తుకొచ్చాయి. అలా అనకండి. మరేమనాలి, నా ఉత్తరానికి నువ్వు ఇచ్చే విలువ అంతే అనమాట. నేను ఢిల్లీకి వెళ్లే సమయంలో స్నేహితులు నలుగురిని విందుకు ఆహ్వానించి ఏర్పాట్లు చేయమని చెప్తే నా ఉత్తరం చదవని లేదనమాట. అంతేనా? నిజం చెప్పు. చదవలేదా? లేదండి, చదవలేదు. చదవలేదు? ఎందుకు చదవలేదు చెప్పు. ఎందుకు చదవలేదు చెప్పు. కొట్టకండి. కొట్టను కొట్టను. నేను అడిగిందని మాత్రం సమాధానం చెప్పు. ఎందుకు చదవలేదు? నాకు చదువు రాదండి, నాకు చదువు రాదు. చదువు రాదా? తెలుగు చదవటం కూడా రాదా? అయ్యో, నా భార్యకు ఓనామాలు కూడా రావా? కళ్యాణి, నీకు చదువు రాదా? రాదండి. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న పోయారు. అప్పుడు మాలతి పసిబిడ్డ, మా అన్నయ్యకి వండి పెట్టడం, మాలతిని సాకడంతోనే సరిపోయేది. నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలని ఆశపడ్డాను. కానీ నేను చదువుకోవాలి, సుఖపడాలి అన్న ఆశ నాలో కలగనే లేదు. అయితే ఇంతకాలం నన్ను తెలివిగా మోసం చేశావన్నమాట. నేను పుస్తకం ఇచ్చి చదవమన్నప్పుడల్లా నీకు చదువు వచ్చినట్టుగా నటించి మామగారు పిలుస్తున్నారు, పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయని తెలివిగా తప్పించుకున్నాను. నన్ను ఒట్టి సుంతరం చేశాను. అంత మాట అనకండి. మరి మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం ఉందనుకోలేదు. ఇది ఒక పెద్ద విషయమని నాకు తోచలేదు. నీకు తోచకపోవచ్చు, కానీ నా దృష్టిలో అది పెద్ద విషయమే. మనిషికి పశువుకి భేదం చదువని నా నమ్మకం. అయితే ఇప్పుడు చదువుకుంటాను, మీరే నాకు చదువు చెప్పండి. ఏమిటి? నువ్వు చదువుకుంటావా? నీ బిడ్డలు చదువుకోవలసిన వయసులో నువ్వు చదువుకుంటావా? సిగ్గులేదు. నా భార్యతో సహా నేను ఢిల్లీ వస్తున్నాను. నా స్నేహితులందరికీ ఉత్తరాలు రాశాను. అక్కడ వాళ్ళు ఘనంగా సత్కారాలు సన్మానాలు ఏర్పాటు చేస్తారు. నీ చదువురాని ముద్దుతో ఏం రసాభాస అవుతుందో, అక్కడ నేనేం అపహాస్యాల పాలు కావాల్సి వస్తుంది. అంతే అంతే, నాకు ఈ శాస్తి తప్పకుండా జరిగి తీరవలసింది. ఆనాడు పెళ్లిపేటల మీద నుంచి లేస్తే నీ జీవితం ఏమవుతుందో అని జాలిపడి నా ఆదర్శాలు ఆశయాలు అన్ని బూడిదలు పోసి నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసి నా తండ్రి గారు కాదంటున్నా వెనుకుంటా నిన్ను గృహరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాను. దానికి ఫలితం నేను అనుభవించాల్సింది, అనుభవించాల్సింది. ఏనాడు చేసిన పాపము భగవంతుడా, ఈనాడు నాకు శిక్ష విధించావు, ఈనాడు నాకు శిక్ష విధించావు. నా జీవితం ఈ నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మీ బ్రతుకంతా నా మూలానే నాశనం అయిపోయింది. మీ చదువుకి, మీ అందానికి, మీ అంతస్తుకి నేను తగిన భార్యను కానని ఇప్పుడు కాదు ఎప్పుడో గ్రహించాను. నేను పోయిన తర్వాతనైనా మీకు అన్ని విధాలా తగిన భార్య దొరికి మీరు సుఖపడతానంటే ఈ క్షణమే నేను ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాను. పెళ్లి రాతే లేదనుకున్నాను. దైవం లాంటి భర్త లభించారనే తృప్తితో, నిండు పసుపు కుంకంతో దాటిపోతున్నాననే ఆనందంతో సంతోషంగా కళ్ళు మూస్తాను. అసలు ఎప్పుడో చచ్చిపోయిన నాకు మీరొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు. నన్ను మనిషిని చేసి నాకొక బ్రతుకు కల్పించారు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోను. ఈ ఇంట్లో నాతో గడిపిన నాలుగు రోజులు పీడకలనుకుని మర్చిపోండి. నన్ను క్షమించానండి. అంతే సార్, నాకు ఈ బతికే అక్కర్లేదు. నేను పుట్టిందే చావుకి, నాకు చావులోనే ఉంది స్వర్గం, చావులోనే ఉంది.
డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? కంగారు పడకండి.